నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే నీ ఈ జీవితం 100 తరాల వరకు గుర్తుంటుంది. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులు చేయకపోయినా పర్వాలేదని మీరు అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటి కోసం వాయిదా వేయండి. జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత అందంగా కొత్తగా కనిపిస్తుంది మన జీవితం. జీవితంలో కావలసిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి, దాన్ని పెద్ద అడ్వెంచర్గా చూసి ధైర్యంగా ముందుకు వెళ్ళడమే. జీవితం అనేది ఒక పెద్ద క్యాన్వాస్ లాంటిది. దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే అది అంత కొత్తగా కనపడుతుంది. జీవితం కూడా అంతే. ఎన్ని కొత్త విషయాలు నేర్చుకుంటే జీవితం అంత కొత్తగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడొద్దు. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువ పాఠాలని నేర్చుకుంటాం. అందుకే గెలుపు మనల్ని ఎక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడిపోయి వాటితో రాజీ పడిపోయి ఓడిపోయిన వ్యక్తిలా మిగలడం సరికాదు. ఈ ప్రపంచాన్నే మార్చగలమన్న పిచ్చి నమ్మకం ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు. తనపై తనకు నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి ఎదుటివారి నమ్మకాన్ని కూడా పొందుతాడు. అనవసరంగా కోపాన్ని తెచ్చుకోకండి, ఎందుకంటే అది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. ఎప్పుడైతే భయాన్ని అధిగమించి ప్రయత్నం చేస్తామో అప్పుడే అది మనకు సొంతమవుతుంది. ఓటమి అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఒక చిన్న అడ్డంకి మాత్రమే. అదే మార్గానికి చివరి కాదు. దాన్ని దాటుకుని ముందుకు వెళితేనే గెలుపు మన సొంతమవుతుంది. తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుండి గుణపాఠాలని నేర్చుకుంటాడు. తెలివిలేని వాడు తన తప్పుల నుండి నేర్చుకుంటాడు. జీవితంలో నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపకండి, ఎందుకంటే జీవితం ప్రతినిత్యం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. నీకు ఏమాత్రం విలువలేని చోట ఒక్క మాటను కూడా మాట్లాడకు. నువ్వంటే గౌరవం లేని చోట అస్సలు నిలబడకు. ప్రేమ లేని చోట నువ్వు దేన్ని ఆశించుకు. నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు అస్సలు క్షమాపణ చెప్పకు. నువ్వంటే నిర్లక్ష్యం ఉన్న చోట అస్సలు ఎదురు చూడకు. నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి అస్సలు పాకులాడకు. చులకనగా చూసే చోట ఏమాత్రం చొరవ చూపకు. నిన్ను భారమనుకునే చోట నీ భావాల్ని అసలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించుకు. నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషమైనా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ లోకంలో మరొకటి ఉంటుందని అసలు ఏమాత్రం భ్రమపడకు. నీకోసం ఏమాత్రం ఎదురు చూడని ఇంటికి నువ్వు అసలు పిలిచినా వెళ్ళకు. నీది కాని దేనిపైన నిన్ను తినేసే అంత ప్రేమ అభిమానాన్ని అస్సలు పెంచుకోకు. సమయం పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. అందుకే సమయం నీదైనప్పుడు ఎవరిని ఎప్పుడూ అవమానించకూడదు. ఈరోజు మనం ఎంతో శక్తివంతులం అయ్యుండొచ్చు, కానీ సమయం మనకన్నా ఎంతో శక్తివంతమైనది. తిరుగుతున్న గడియారాన్ని ఆపవచ్చేమో, కానీ సమయాన్ని మాత్రం అస్సలు ఆపలేం. అబద్ధాన్ని దాచవచ్చేమో, కానీ నిజాన్ని ఎప్పటికీ దాచలేం. ఒకరు పొగిడితే అందరూ పొగుడుతారు, ఒకరు విమర్శిస్తే అందరూ విమర్శిస్తారు. ఇదే ఈ లోకం తీరు. పొగిడారని పొంగిపోకు, విమర్శించారని కృంగిపోకు. వస్తున్న పొగడుతలు విమర్శలనేవి సహజమైనవి. అవి శాశ్వతం ఏమాత్రం కాదు. అవి సమయాన్ని సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉండొచ్చు, కానీ నీ వ్యక్తిత్వమే నీకు శాశ్వతమైనది. నేటి సమాజంలో మనం అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, అదే ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, అదే ప్రశ్నిస్తే మనకు పని లేదంటారు, ఎదిరిస్తే పెదవా అంటారు. కానీ డబ్బుంటే మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి అతను మావాడంటారు. ఇదే ఈనాటి ఈ లోకం నైజం. మనతో ప్రేమగా మాట్లాడుతున్న వారి అందరి మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ హక్కుగా చనువుగా గొడవ పడే వారి మనసులో మనమంటే పైకి చెప్పలేని ప్రేమ గూడు కట్టుకుని పోయి ఉండవచ్చు.
ఏ ఒక్కరి కోసమైతే మనం అందరినీ వదిలేస్తామో ఆ ఒక్కరే అందరి కోసం మనల్ని వదిలేయవచ్చు. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, దాన్ని చేతల్లో చూపించాలి. నీవు కోరుకున్న దానిని దేవుడు నీకు కావాల్సిన సమయంలో ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో, ఏది మేలైనదో దాన్ని తప్పకుండా నీకు సమయానికిస్తాడు. గంధపు చెక్కను ఎంతగా అరగదీసినా దాని సువాసనను ఏమాత్రం కోల్పోదు. అలాగే ధీరుడు తన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోడు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోలేని వారు ఎన్ని అవకాశాలిచ్చినా అసలు ఉపయోగించుకోలేరు. చెడ్డ మిత్రులు 100 మంది ఉండడం కన్నా అసలు మిత్రులే లేకపోవడం చాలా నయం. అనవసరమైన సందర్భాల్లో శక్తిని ప్రదర్శించడం కన్నా సహనంగా ఓర్పుతో ఉండడం ఆ సమయాన మంచి ఫలితాన్ని ఇస్తుంది. జరిగేవన్నీ మన మంచికే అనుకుంటే అదే ఆపదలోనూ ఆత్మవిశ్వాసం. మనల్ని మాటలతో చంపగలిగేది, మాట్లాడకుండా చంపగలిగేది ఒకే ఒక్కరు. అది ఎవరంటే మన మీద వల్లమాలిన ప్రేమ అభిమానం ఉన్నవాళ్లే. నువ్వు చేస్తున్న పనే ఆనందమైతే జీవితం సంతోషంగా ఉంటుంది, అదే బాధ్యతగా మారితే జీవితం బానిసత్వం అవుతుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే జీవితంలో ఓటమి తర్వాత గెలుపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కొత్త మార్గంలో ప్రయాణించడానికి మొదట అందరూ భయపడతారు. నువ్వు జీవితంలో ఎదగాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానితో పాటుగా వినయం, విధేయత రెండూ ఉండాలి. ఏ బంధమైనా జీవితంలో నిలబడాలి అంటే మన అనే భావన రెండు వైపుల నుంచి ఉండాలి. అలా కాకుండా మన వైపు నుంచే మన అనుకుని వెంటపడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జ్ఞానం అనే పదానికి అర్థం 100లాది పుస్తకాలను ఎడాపెడా చదివేయడం కాదు. అలా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకునే విచక్షణను కలిగి ఉండడం. సుఖాల్లో మునిగి తేలుతున్న వాడిని కళ్ళు తెరిపించడానికి వచ్చేదే కష్టం. దానిని ఎదుర్కోవడానికి మనం చేసే ప్రయత్నం నుంచి పుట్టేదే విజయం. కన్నీటి బొట్టును రాల్చకుండా, చెమట చుక్కను చిందించకుండా జీవితాన్ని గెలిచిన వ్యక్తిని ఈ ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేము. నా దగ్గర విలేవు ఇవి లేవు అని సాకులు చెప్పడం కాదు, ఉన్న వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని పైకి ఎదిగేవాడే గొప్పవాడవుతాడు. జీవితంలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మన చేదాటిపోయినట్లు అనిపిస్తుంది, ఇక మన జీవితం అంతేనేమో, ఇక జీవితంలో మార్పు రాదేమో అనిపిస్తుంది. ఆ సందర్భంలో మనం ఒంటరి వాళ్ళమేమోనని అనిపిస్తుంది. అంతెందుకు, కొన్నిసార్లు చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. అయితే అవేమీ శాశ్వతంగా ఉండిపోవని గుర్తించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు, గెలుపోటములు సహజమైనవే. అటువంటి కాని సందర్భాల్లో మన మనసును స్థిరంగా ఉంచుకుంటే ఎటువంటి గడ్డు పరిస్థితులైనా కొంతకాలానికి మారిపోక తప్పదు. జీవితంలో చీకటి మనల్ని ఆవరించినప్పుడు, ఎటు వెళ్లాలో దిక్కుతోచనప్పుడు ఆ చీకటిని తరిమేయడానికి ఒక చిరుదీపాన్ని వెలిగించి ఆ సమయాన్ని, నీ ధైర్యాన్ని, నీ అనుభవాన్ని వెంటపెట్టుకుని ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏ మలుపు వెనక ఏ తలుపు నీ కోసం తెరిచిపెట్టి సిద్ధంగా ఉందో ఎవరికి తెలుసు. మన శత్రువుపై మనం గెలవాలంటే వాళ్ళతో పోరాడి యుద్ధమే చేయవలసిన అవసరం లేదు. మన పెదవులపై విరిసే ఒక్క చిరునవ్వు చాలు వాళ్ళు తగలబడిపోవడానికి. మన లక్ష్యం ఎంత గొప్పదైతే దాన్ని అందుకోవడానికి మనం చేసే ప్రయత్నం కూడా అంతే గొప్పగా ఉండాలి. మనకు మన జీవితంలో గెలుపు ఎంత నెమ్మదిగా, కష్టంగా వస్తుందో దాని ఫలితం అంత గొప్పగా, స్థిరంగా ఉంటుంది. జీవితంలో ఒక మనిషి ఎన్ని సమస్యలనైతే ఎదుర్కొంటాడో అతను అంత గొప్పగా పైకెదుగుతాడు. ఇతరులకు నువ్వు పంచడం ద్వారా పెరిగేది జ్ఞానమైతే, ఎదుటి వారితో నిన్ను నువ్వు పోల్చుకోవడం ద్వారా నువ్వు పోగొట్టుకునేది నీ మనశ్శాంతిని. నటించడం రాని వ్యక్తి ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. జీవితంలో మన ఎదుగుదలను చూసి మొదటిగా తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన సొంత వాళ్ళే. కాబట్టి మనం అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నిజంగా మన మంచిని కోరేవారెవరో, చెడు కోరేవారెవరో నిరంతరం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎన్నోసార్లు కింద పడి లేస్తే కానీ
మనం సరిగ్గా నడవటం నేర్చుకోలేము. అలాగే ఎన్నోసార్లు ఓటమిని రుచి చూస్తే కానీ గెలుపు శిఖరాన్ని అందుకోలేము. మనం ఎంత కష్టపడ్డామనేది మనం చెప్పే మాటల్లో కాదు, మనం సాధించిన విజయంలో ఆ విషయం కనబడాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏమాత్రం కంగారు పడకుండా సానుకూలంగా ఆలోచించగలిగేవాడు మాత్రమే దాన్ని సులభంగా పరిష్కరించగలడు. జీవితంలో అదృష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడో ఒకసారి మాత్రమే గెలుస్తాడు, తన కష్టాన్ని నమ్ముకున్నవాడు మాత్రం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. 100 మంది యొక్క లక్ష్యం ఒకటే అయ్యుండవచ్చు, కానీ దాన్ని సాధించే విజేత మాత్రం నీవే కావాలి. ఒక్కో క్షణం ఒక్కో నీటి బొట్టు లాంటిది, చుక్కగా ఉన్నప్పుడు దాని విలువ ఏమాత్రం తెలియకపోవచ్చు, కానీ ఆ చుక్కలన్నీ కలిసి దోసిట్లో ఒక్కటిగా చేరినప్పుడు అవే మన దాహాన్ని తీరుస్తాయి. ఈ క్షణంలో చేసే చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేయడం వల్ల రేపటి రోజునవే నీ బంగారు భవిష్యత్తుకు పునాది అవుతాయి. రేపు నువ్వు సాధించబోయే అద్భుతమైన విజయానికి సోపానాలుగా మారుతాయి.